ఈ పరిశుద్ధ దినాన ప్రభు సన్నిధిలో చేరి ఆయన ఆరాధించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అనుగ్రహించిన గొప్ప తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. చేరి వచ్చిన మీ అందరికి కూడా ప్రభు నామంలో శుభములు వందనాలు. గతంలో పరమగీతంలో ఒక వాక్య భాగాన్ని మనం ధ్యానించాం. జలధరి వృక్షపు నీడల్లో నేను ఆనందభరితుడినయ్యాను. ప్రభు నీడలో మనం పొందే ఆశీర్వాదాల గురించి ఆ దినాన మనం ధ్యానించడం జరిగింది. మరొకసారి ఈ దినాన కూడా పరమగీతంలో ఉన్నటువంటి 5వ అధ్యాయంలో ఉన్న 2వ వచనాన్ని మన ఆరాధనకు సహాయకరంగా ధ్యానించుకొని ప్రభుని ఆరాధిద్దాం. ఈ వాక్యమంతట్లో మనకు ప్రాముఖ్యంగా నా తల మంచుకు తడిసినది, నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసినవి. ఈ భాగాన్ని ఈ వాక్య భాగంలో ఉన్నటువంటి కొన్ని ఆత్మీయమైనటువంటి తలంపులను మనం ధ్యానం చేసుకొని ప్రభు యొక్క ఆరాధనలో కొనసాగుదాం. నా తల మంచుకు తడిసినది, నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసినవి. ఈ వాక్య భాగాన్ని మనం ధ్యానించబోతూ ఉండగా 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలను లేక తలంపులను మనం ధ్యానం చేసుకొని వాటి ద్వారా ప్రభువును ఆరాధించడానికి ముందుకు కొనసాగుదాం. మొట్టమొదటి ఏంటంటే రాత్రి కురిసే మంచు లేక రాత్రి కురిసే మంచు చినుకులు గురించి ఇక్కడ రాయబడి ఉంది. ఈ రాత్రి కురిసే మంచు లేక చినుకులు అనేవి దేనికి గుర్తు అని మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క నిరంతరమైన ప్రేమకు అవి చిహ్నాలుగా ఉన్నాయి. ఈ రాత్రి కురిసే మంచు అనేది దేనికి సూచన అండి? దేవుని యొక్క నిరంతరమైనటువంటి ప్రేమకు చిహ్నంగా ఉన్నాయి. సింబల్ ఆఫ్ పర్సిస్టెంట్ లవ్ ఆఫ్ అవర్ గాడ్, ద సింబల్ ఆఫ్ పర్సిస్టెంట్ లవ్ ఆఫ్ అవర్ గాడ్. అవి ఈ చినుకుల్లో మనం చూస్తూ ఉన్నాం. సాధారణంగా మనం ఆలోచన చేద్దాం, మంచును కానీ వర్షాన్ని కానీ తీసుకుంటే ఆ వర్షపు చినుకుల్లో కానీ మంచులో కానీ ఎటువంటి కల్తీ ఉండదు, మనందరికీ తెలుసు. వాటిలో మలినాలు అనేవి ఏవి ఉండవు, అవి ఆకాశం నుండి కురుస్తాయి. ఈ మంచు కానీ వర్షపు చినుకులు కానీ స్వచ్ఛత కలిగి ఉంటాయి, అంటే ఏమాత్రం కల్తీ అనేది ఉండదు. కాబట్టి ఒక స్వచ్ఛతకు అది సాదృశ్యంగా ఉంది మంచు అనేది. అలాగే ఆ మంచు అలా రాత్రివేళ కురిసినప్పుడు అక్కడ ఏమన్నా విత్తనాలు ఉన్నాయనుకోండి, అవి మొలకెత్తడానికి సహాయం పడుతుంది ఆ మంచు. అంటే మంచు జీవానికి సాదృశ్యంగా ఉంది, మంచు ద్వారా జీవం అనేది కలుగుతుంది. అలాగే మంచు అలా నిమ్మలంగా పడుతూ ఉంటుంది, అంటే మంచులో ఒక శాంతి అనేది మనకు కనిపిస్తుంది. కాబట్టి మంచు 3 రకాల అర్థాలు ఇక్కడ మనకు కనిపిస్తుందండి. ఒకటి అది దాని నిమ్మలత అనేది మన జీవితంలో శాంతికి సాదృశ్యంగా ఉంది, అలాగే స్వచ్ఛతకు సాదృశ్యంగా ఉంది, ఏమాత్రం కల్తీ లేదు, అలాగే దాని ద్వారా జీవానికి కావలసినటువంటి శక్తి లభిస్తుంది. ఒక విత్తనం మొలకెత్తాలంటే ఆ మంచుతో కప్పబడి దానిలో ఉన్నటువంటి వేరు బయటకు వచ్చి అది పెరగటానికి జీవం కలిగి ఉండటానికి అది సహాయపడుతుంది. కాబట్టి ఇదంతా కూడా రాత్రి సమయంలో ఏర్పడుతుంది. ఆ యొక్క మంచు ప్రపంచమంతా కూడా విశ్రాంతి తీసుకుంటున్నటువంటి సమయంలో ఆ మంచు ఏర్పడుతుంది. ఇప్పుడు మనం దేవుని ప్రేమ దగ్గరికి వద్దాం. దేవుని ప్రేమ కూడా మన జీవితాల్లో నిరంతరము మంచు వలె కురుస్తుంది అని ఈ వాక్య భాగం తెలియజేస్తుందండి. నిరంతరం ఆ యొక్క మంచు ఏ రీతిగా రాత్రివేళ నిరంతరం కురుస్తూ ఉంటుందో దేవుని ప్రేమ మానవుల పట్ల నిరంతరం ఉంటుంది. ఆ ప్రేమ ద్వారా మనకు చల్లదనము మాత్రమే కాదు కానీ మన జీవితాలకు జీవము లభిస్తుంది. ఆ మంచు ద్వారా ఏ రీతిగా జీవం కలుగుతుందో, స్వచ్ఛత ఉందో, శాంతి సమాధానాలు కలుగుతున్నాయో, దేవుని యొక్క ప్రేమ ద్వారా మనలో జీవం కలుగుతుంది, దేవుని యొక్క ప్రేమ ద్వారా మనలో చల్లదనం కలుగుతుంది. కాబట్టి ఈ వాక్య భాగంలో 2 వ్యక్తుల మధ్య ఉన్నటువంటి ఆ ప్రేమానురాగాలకు సాదృశ్యంగా ఈ వాక్యం మనకు కనిపిస్తూ ఉంది. ప్రియుడుగా ప్రియురాలుగా యేసు ప్రభువును సంఘాన్ని ఇక్కడ పోలుస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఈ ఒక ప్రియుని తల మీద మంచుకు నా యొక్క తల తడిసినది అని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. రాత్రంతా మంచులో ఉంటే ఉండగలమా మనం? రాత్రంతా మంచులో ఉంటామా? మంచులో ఉంటే జలుబు చేస్తుంది కాబట్టి వచ్చేస్తాం. రాత్రంతా కూడా మంచులో కానీ వర్షంలో ఉండాలి అంటే మన జీవితాల్లో ఓపిక అవసరం, సహనం అనేది ఎంతో అవసరం. కాబట్టి
ఈ మంచు అనేది దేన్ని సూచిస్తుందంటే ఓపికతో సహనంతో తాను ఎవరినైతే ప్రేమించాడో వారి కొరకు నిలబడి ఉన్నాడు, వీక్షిస్తూ ఉన్నాడు. రాత్రంతా నా యొక్క తల మంచుకు తడిసిందంటే ఎందుకని వీక్షిస్తూ ఉన్నాడు, ఎందుకని నిరీక్షణ కలిగి ఉన్నాడు? తాను ప్రేమించిన వారి కొరకు ఆయన ఓపికతో ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఇది నాన్న దేవుని యొక్క ప్రేమను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవుడు కూడా మనము ఆయన దగ్గరకు రాకపోయినప్పటికీ మన కోసం ఆయన సహనంతో ఎదురు చూస్తూ ఉన్నాడు. దాన్ని ఈ వాక్య భాగం మనకు జ్ఞాపకం చేస్తుంది. మనల్ని ఆయన దగ్గరకు చేర్చుకోవాలని, మనతో సహవాసం కలిగి ఉండాలని ఆయన ఓపికతో మంచులో నిలబడి ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క ప్రేమ ఎలా ఉంటుందంటే మంచును పోలి ఉంటుందని ఈ వాక్య భాగం మనకు జ్ఞాపకం చేస్తుంది. చూడండి, హోషియా గ్రంథం 14:5 అక్కడ భక్తుడైనటువంటి హోషియా ఇదే వాక్య భాగాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. హోషియా గ్రంథం 14:5 చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును, తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును, లెబానోను పర్వతము దాని వ్రేళ్ళు తన్నునట్లు వారు తమ వ్రేళ్ళు తన్నుదురు. ఏమంటున్నాడు ఇక్కడ? చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును అంటున్నాడు. అంటే దేవుని ప్రేమ ఎలా ఉంటుందంటే మంచు వలె ఉంటుంది, మెల్లగా ఉంటుంది, నిరంతరం మనల్ని పోషిస్తుంది. శాంతి లేకుండా, సమాధానం లేకుండా ఉన్నటువంటి ఆత్మలకు జీవాన్ని అనుగ్రహిస్తుంది. అది దేవుని ప్రేమలో ఉన్నటువంటి గొప్పతనంగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ద్వితీయోపదేశకాండం 32:2 కూడా అక్కడ మంచును గూర్చినటువంటి ప్రస్తావన మనకు కనిపిస్తుందండి. చూడండి, ద్వితీయోపదేశకాండము 32:2 దేవుని వాక్యాన్ని ఇక్కడ మంచుతో పోలుస్తూ ఉన్నాడు. ఆ మంచు ఎవరంటే దేవుని యొక్క వాక్యమే. నా ఉపదేశము వానవలే కురియును, నా వాక్యము మంచు వలెను, లేత గడ్డి మీద పడు చినుకుల వలెను, పచ్చిక మీద కురియు వర్షము వలె ఉండును. మంచు అంటే ఏంటండి ఇక్కడ? దేవుని వాక్యమే. మంచు అంటే ఏంటి? దేవుని యొక్క వాక్యం. కాబట్టి దేవుని ప్రేమకు సాదృశ్యంగా ఉంది మంచు, అలాగే దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యంగా ఉంది. నా వాక్యము ఉపదేశం, నా వాక్యం మంచు వలె ఉంటుందని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమ, ఆయన ఉపదేశం మృదువుగా ఉంటాయి. ఆయన ప్రేమ, ఉపదేశం మృదువుగా ఉన్నప్పటికీ అది మన జీవితాలకు జీవాన్ని అనుగ్రహిస్తుంది. కాబట్టి ఇది మొట్టమొదటగా ఈ వాక్య భాగంలో మనం నేర్చుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి పాఠం అండి. నా తల మంచుకు తడిసినదంటే ఆయన మనల్ని ప్రేమించాడు, ఆయన వాక్యంతో పోషిస్తూ ఉన్నాడు. కాబట్టి అటువంటి గొప్ప దేవుని యొక్క ప్రేమను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ దినాన ప్రభువును ఆరాధించడానికి సిద్ధపడాలి. అలాగే రెండవదిగా చూసినట్లయితే ఈ మంచు అనేది దేనికి సాదృశ్యంగా ఉందంటే రాత్రి కురియు మంచు అంటున్నాడు. రాత్రంతా కురుస్తూనే ఉంది అంటే ఇక్కడ అర్థం ఏంటంటే రాత్రంతా కూడా ఆయన మంచులో సహిస్తూ ఉన్నాడు. రాత్రంతా కూడా మంచులో నిలబడి మంచును సహించాడంటే ఎంత శ్రమను అనుభవించాడో మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈ మంచు దేనికి సాదృశ్యంగా ఉందంటే ఆయన యొక్క శ్రమలకు సాదృశ్యంగా ఉందండి. ద సఫరింగ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఎండ్యూరెన్స్ ఇన్ ద నైట్. రాత్రంతా కూడా ఆయన సహనంతో ఆయన ఆ యొక్క శ్రమను పొందుతూనే ఉంటాడు. ఒక 5 నిమిషాలు వర్షం పడిందంటే ఆ వర్షంలో తడవాలంటే మనకు చాలా కష్టం, కాబట్టి ఎక్కడికో నీళ్ళలోకి వెళతాం. అలాగే మంచు పడినా కానీ ఆ మంచులో ఉండాలంటే చాలా కష్టం, జలుబు చేస్తుంది, లేకపోతే ఇతర సంబంధమైన వ్యాధులు కూడా వస్తాయి. కాబట్టి కానీ ఇక్కడ రాత్రంతా మంచులో ఉన్నాడంటే ఎంత సహనం కలిగి ఆ శ్రమలన్నింటినీ ఆయన సహించాడో, మన కొరకు సహించాడో మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే రాత్రి కలిగే ఆపదలన్నింటినీ సహించాడు. యేసు ప్రభు యొక్క శ్రమలకు ఈ యొక్క మంచు అనేది సాదృశ్యంగా ఉన్నది. యేసు ప్రభు వారు మన కోసం శ్రమలు అనుభవించడం ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది. సాధారణంగా రాత్రి వేళ ఇబ్బందులు కలుగుతాయండి. రాత్రి అంటే అందరికీ భయమే, ప్రమాదాలు కలుగుతాయి, శ్రమలు వస్తాయి, పాములు రావచ్చు, లేకపోతే అనేక రకాలైన విష జంతువులు రావచ్చు. ఇవన్నీ కూడా మనకు కలిగే బాధలన్నీ కూడా ఎక్కువగా రాత్రి వేళ మనకు కలుగుతాం మనం చూస్తూ ఉంటాం. యేసు ప్రభువారు మన పాపాల కోసం, మన పాపాలను భరించడానికి రాత్రి సమయంలో శ్రమ అనుభవించాడండి. గెచ్చమనే తోటలో మనం తీసుకున్నట్లయితే మరి ఆ రాత్రి ఆ గెచ్చమనే తోటలో ఉన్నప్పుడు ఆ రాత్రి మంచు వలె ఆయన కష్టాల తడిలో తడిసిపోయిన ఆయన యొక్క తల మంచులో కష్టాల తడిలో తడిసిపోయింది. గెచ్చమనే వనంలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన చెమట నేలను పడుతున్న రక్త బిందువుల వలె ఆయను అని వాక్య భాగం మనకు జ్ఞాపకం చేస్తుంది. మన కోసం ఆయన శ్రమను అనుభవించాడు, మన కోసం ఆయన సిలువను మోశాడు. లూకాసు వార్త 22:22
44వ వచనంలో సువార్తికుడైనటువంటి లోక ఆయన గెత్సెమనే వనంలో రాత్రి సమయంలో పొందినటువంటి వేదన శోధన ఆ యొక్క బాధను ఆయన తెలియజేస్తున్నాడు. చూడండి లోకా సువార్త 22:44 ఆయన మరింత వేదన ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను మానవుల కొరకు యేసు ప్రభువారు భరించినటువంటి కష్టాలను లేకపోతే బాధలను ఇది తెలియజేస్తూ ఉందండి. నా తల మంచుకు తడిసినది అంటున్నాడు. అర్థం ఏంటంటే మన కొరకు ఆయన శ్రమను పొందాడు, మన కొరకు ఆయన సిలువును భరించాడు, అది ఇక్కడ తెలియజేస్తోంది. అలాగే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 3-5 వచనాల్లో కూడా యేసు ప్రభువారు పొందినటువంటి శ్రమలు అక్కడ యెషయా భక్తుడు ప్రవచన రూపంలో తెలియజేస్తున్నాడు. ఆయన తృణీకరించబడిన వాడయ్యాడు, మనుషుల వలన విసర్జించబడిన వాడయ్యాడు, మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు, మన దోషములను బట్టి ఆయన నలుగుగొట్టబడ్డాడు. ఆయన రాత్రంతా మంచులో తడిసిపోయాడంటే ఆయన శ్రమలకు సాదృశ్యంగా మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువారి యొక్క ప్రేమ ఎంత నష్టాన్ని భరించిందో ఈ వాక్య భాగం మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ఇది నా తల మంచుకు తడిసిందనే ఈ వాక్య భాగం మన జీవితాల్లో జ్ఞాపకం చేసే ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మన జీవితంలో కూడా ఎదురయ్యే అనేకమైనటువంటి రాత్రి కష్టాలలో రాత్రి తడిసినది అంటున్నాడు. అంటే మనకు మన జీవితంలో ఎదురయ్యే అంధకార సంబంధమైనటువంటి కష్టాల మధ్య మనం కూడా సహనం చూపించాలి, దేవుని యొక్క ప్రేమను గుర్తించాలి. ఆ విధంగా దేవుని యొక్క ప్రేమను గుర్తుంచుకుంటూ ప్రభువును మనం ఆరాధించాలని రెండవదిగా ఈ వాక్య భాగం మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి మొట్టమొదటిగా ప్రభు యొక్క ప్రేమను చూసాం, ఆయన వాక్యం మంచుకు సాదృశ్యంగా ఉందని చూసాం. రెండవదిగా ఈ మంచు అనేది యేసు ప్రభువారు అనుభవించినటువంటి శ్రమలకు సాదృశ్యంగా ఉందని చూస్తూ ఉన్నాం. మూడవదిగా చూసినట్లయితే దేవునితో మనకు సాన్నిహిత్యం సహవాసాన్ని గూర్చి ఈ మంచు మనకు తెలియజేస్తున్నాడు. అంటే ఆ సాన్నిహిత్యం కానీ సహవాసం కానీ నిరంతరము మనం కలిగి ఉండాలని ఈ వాక్య భాగం మూడవదిగా మనకు తెలియజేస్తామని. అంటే నేను రాత్రంతా కూడా నేను మంచులో తడిచాను అని ఇక్కడ ఈ వాక్య భాగంలో ఒక వ్యక్తి తెలియజేస్తున్నాడంటే దాని అర్థం ఏంటంటే ఎంతకాలం అయినప్పటికీ కూడా మనం ప్రభుతో సహవాసంలో ఉండాలి. ఎంతకాలమైనా ఎంత శోధనల మధ్య అయినా శ్రమల మధ్య అయినా మనము సహవాసాన్ని కలిగి ఉండాలి, దేవుని సమీపాన్ని కోరుకునే ఒక అభిలాషను కలిగి ఉండాలి అని ఈ వాక్య భాగం మనకు తెలియజేస్తుంది. అంటే ఈ వాక్య భాగంలో ఒక వ్యక్తి తనకు ప్రియమైన వారి యొక్క హృదయ ద్వారం వద్ద నిలిచి ఆ రాత్రి ఎంత కష్టాలు వచ్చినప్పటికి కూడా తల మీద మంచు పడినప్పటికీ చినుకులు పడినప్పటికీ కూడా వెనుకంజ వేయకుండా తనకు సంబంధించిన వారిని కలవాలని నిరీక్షిస్తూ ఉన్నాడండి. ఆధ్యాత్మికంగా మనం ఆలోచిస్తే ఈ రాత్రి సమయాల్లో ప్రభు మన హృదయ ద్వారం వద్ద నిలబడి ఉంటాడు, మనల్ని కలవాలని ఎదురు చూస్తూ ఉంటాడు, మనతో మాట్లాడాలని ఎదురు చూస్తూ ఉంటాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం మనకు తెలియజేస్తున్నమాట, ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తటుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో అతడును భోజనము చేయుదుము. ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు, ఆయన రాత్రంతా నిలబడి ఎదురు చూస్తూ ఉన్నాడు, హృదయ తలుపు వద్ద తట్టుచ్చు ఉన్నాడు మనతో సహవాసం కలిగి ఉండాలని, మనం ఆయనను కలిసి భోజనం చేయాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన ఎల్లప్పుడూ మనల్ని కలవాలని ఎదురు చూస్తున్నాడు, మన హృదయాలను తెరిచి దేవుని యొక్క ప్రేమను స్వీకరించాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఎలా ఉండాలంటే దుప్పి నీటి వాగుల కొరకు ఎలా ఆశతో ఎదురు చూస్తుందో కీర్తన గ్రంథంలో చూస్తాం. 42వ కీర్తనలో దుప్పి నీటి వాగుల కొరకు ఎలా ఆశతో ఎదురు చూస్తుందో నా ప్రాణము నీ కొరకు ఆశపడుచు ఉన్నదని కీర్తనకారుడు అంటాడు. కాబట్టి ఆ రీతిగా మన కొరకు ఎదురు చూస్తున్నటువంటి ప్రభువారి యొక్క సమీప్యాన్ని మనము కోరుకోవాలని ఈ వాక్య భాగం మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ఈ మూడు ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా ఆయన ప్రేమ మంచు అనగా ఆయన ప్రేమకు సాదృశ్యంగా ఉంది, అది నిరంతరమైనటువంటి ప్రేమ, మారని ప్రేమ, ఆయన వాక్యానికి సాదృశ్యంగా ఉంది, మంచు వలె ఆయన వాక్యం ఉంటుందని. అలాగే రెండవదిగా చూసినట్లయితే ఆ మంచు అనేది ఆయన పొందినటువంటి శ్రమలకు సాదృశ్యంగా ఉంది, మూడవదిగా మన సామీప్యాన్ని కోరుకునే ఆయన స్థితిని ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ఈ దినాన ప్రభువును ఆరాధించడానికి మనం సిద్ధమవుతూ ఉండగా దేవుని యొక్క లోతైన ప్రేమను సహనాన్ని అర్థం చేసుకోవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆయన ప్రేమ కలిగి ఉన్నాడు, సహనం కలిగి ఉన్నాడు, రాత్రంతా మన కోసం నిరీక్షిస్తూ ఉన్నాడు, మన కోసం ఆయన బాధను అనుభవించాడు, సిలువలో నష్టాన్ని అనుభవించాడు. ఆయన అటువంటి గొప్ప కార్యాన్ని మన కొరకు చేసి ఉండగా ఆయన యొక్క బలియాగాన్ని మనం జ్ఞాపకం చేసుకొని
ప్రభువును ఆరాధించడానికి సిద్ధమవ్వాలని ఆయన మనల్ని పిలుస్తున్నాడు. మన హృదయాలను తెరిచి ఆయన యొక్క ప్రేమను స్వీకరించి, ప్రభువా నా కోసం నీ యొక్క ప్రేమను చూపించావు, నా కోసం నీవు సిలువలో బలి అయ్యావు, నీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను అని మన హృదయాలను తెరిచి ఆయన ప్రేమకు బదులుగా మనం ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రభు యొక్క ఆరాధనలో కొనసాగుదాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.